దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో సంరక్షణ స్వరం కార్యక్రమమును వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మన ప్రభువును నిజరక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైనటువంటి నామంలో నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభునందు ప్రియ దేవుని ప్రజలారా, మరొక పర్యాయము ఈ విధంగా దేవుని మాటలు మనమందరం కలిసి నేర్చుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించిన సమయాన్ని బట్టి నా మట్టుకు నేను నా హృదయమంతటితో ప్రభుకి కృతజ్ఞత స్తోత్రాలు తెలియజేస్తున్నాను. చాలా కాలం తర్వాత మరలా ఈ విధంగా దేవుని మాటలు వినే అవకాశాన్ని ప్రభువారు మనకు అనుగ్రహించారు. అందును బట్టి ప్రభుకి మహిమ కలుగునుగాక. ఈ రోజున దేవుని వాక్యములో నుండి ఒక శ్రేష్టమైనటువంటి మాటను చదువుకొని దేవుని మాటలు ధ్యానం చేద్దాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి ఆదికాండము 12వ అధ్యాయము 2వ వచనాన్ని నేను మీకు చదివి వినిపించాలని ఆశపడుతున్నాను. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా ఉండువు. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, కృపగల దేవ, యేసయ్య, మీకు వందనాలు స్తోత్రాలు. మీ మహాదయను బట్టి, కృపాకనికరాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మరొక పర్యాయము నాయన ఈ యొక్క ఛానల్ ద్వారా మీ మాటలు అనేక మంది ప్రజలకు అందించడానికి మాకు మీరు అనుగ్రహించిన భాగ్యాన్ని బట్టి స్తోత్రం. ప్రత్యేకించి ఈ సమయంలో చదవనటువంటి వాక్య భాగమును మా అందరి కొరకే వివరించమని, అనేకులు మీ వాక్యము ద్వారా ప్రేరేపించబడి మీ సన్నిధిని మీ నామమును బట్టి ముందు కొనసాగే భాగ్యము ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి. నీ వాక్యమును వివరించబోతున్న మీ దాసుని కొలతలేని మీ ఆత్మశక్తి చేత నింపి వాడుకొనండి. యేసయ్య నామములో ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, దేవుని వాక్యముల నుండి మనం చదువుకున్న లేఖన భాగము ఆదికాండము 12వ అధ్యాయం 2వ వచనంలో నుండి దేవుని వాక్యము పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉండగా ప్రతి ఒక్కరూ కూడా శ్రద్ధగా దేవుని మాటలు విందాము. ఇక్కడ చదువుకున్న వాక్య భాగం అబ్రహామును గురించి దేవుడు సెలవిస్తున్న ఒక మాట దేవుని పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడింది. నేటి దినాల్లో కూడా ఈ వాక్య భాగములో నుండి పరిశుద్ధాత్మ దేవుడు ఏ విషయాలైతే తెలియజేయబోతున్నారో ఆ విషయాలను బహు జాగ్రత్త కలిగి మనము ధ్యానము చేద్దాం. అబ్రహామును గురించి దేవుని వాక్యము సెలవిస్తున్నటువంటి మాట, అబ్రహాముగా ఉన్నప్పుడు దేవుడు అతన్ని పిలిచాడు. దేవుని యొక్క పిలుపును అందుకొని దేవుని మాట ప్రకారంగా అతడు తన యొక్క ప్రయాణమును కొనసాగించినప్పుడు అతని జీవితంలో దేవుడు చేసిన గొప్ప కార్యాన్ని, అనగా ఒక వాగ్దానం ఈరోజు మనము ధ్యానిస్తూ ఉన్నాం. చాలామంది దేవుని యొద్దకు వచ్చేటువంటి ప్రజలు దేవుని ఆశీర్వాదము కొరకై దేవుని సన్నిధికి ఈనాడు వస్తూ ఉన్నారు. నిజముగా ప్రియులారా, మన దేవుడు ఆశీర్వదించే దేవుడు. బైబిల్ సెలవిస్తున్న మాట ఏంటంటే, ఈరోజు మన అంశం, నీవు ఆశీర్వాదముగా నుండువు. చాలామంది నేటికి క్రైస్తవులని పిలువబడుతున్నవారు, దేవుని పిల్లలుగా పిలువబడుతున్నవారు, సంవత్సరాలు తరబడి దేవుని సన్నిధిలోనికి వెళుతూ ఉన్నా, ఎంతో కాలంగా ప్రార్థన చేస్తూ ఉన్నా, బాప్తీసం పొంది సంఘ సభ్యులుగా సంఘములో చేర్చబడి దేవునిని వెంబడిస్తున్న ప్రజలు నేటికి చేస్తున్న ఒక ప్రార్థన ఏంటంటే, నేటికి అనేకులు చేస్తున్న ఆలోచన ఏంటంటే, మేము ఆశీర్వదించబడాలి, మేము దీవించబడాలి, మేము వర్ధిల్లాలి, మా కుటుంబాలు దేవుని కృపలో ఇంకా అద్భుతమైన రీతిలో ఎదగాలి అనేటువంటి ఆలోచన నేటి క్రైస్తవులలో
మనము గమనిస్తూ ఉన్నాం. నిజానికి మనకు తెలియని ఒక విషయం ఏంటంటే, ఏ రోజునైతే నువ్వు యేసుక్రీస్తు ప్రభుని అంగీకరించావో ఆ రోజునే ప్రభు నిన్ను ఆశీర్వదించాడు, ఆ రోజునే ప్రభు నిన్ను దీవించాడు. ఆ సంగతి మనం మర్చిపోయి ఇంకా ఎప్పుడు చేస్తున్న ప్రార్థనలు ఏంటంటే, నేను ఆశీర్వదించబడాలి, నా కుటుంబం ఆశీర్వదించబడాలి, మేము వర్ధిల్లాలి. కానీ బైబిల్ ఏం చెప్తుంది అని అంటే, అబ్రహాము గారితో దేవుడు మాట్లాడుతూ చెప్పాడు, నిన్ను ఆశీర్వదిస్తాను, గొప్ప జనంగా చేస్తాను, అంతేకాదు నీవు ఆశీర్వాదముగా నుండువు. దేవుని ప్రజలు దేవుని ఆశీర్వాదం వారు ఏనాడో పొందుకొని ఉన్నారు. మనము ఆల్రెడీ ఆశీర్వదించబడిన ప్రజలం, ఆల్రెడీ ఆశీర్వదించబడినటువంటి జాబితాలో ఉన్నాం. కానీ నేటి క్రైస్తవులకు అర్థం కానటువంటి ఒక విషయం ఏంటంటే, దేవుని ఆశీర్వాదము అనేటువంటి విషయాన్ని సరిగా అర్థం చేసుకోలేక అపార్థం చేసుకున్న కారణాన్ని బట్టి భౌతిక సంబంధమైనటువంటి ఆశీర్వాదాల కొరకై పరుగులు తీస్తూ దేవుని నిజమైన ఆశీర్వాదాన్ని కోల్పోతున్న పరిస్థితి కనబడుతుంది. జాగ్రత్తగా గమనించండి ప్రియులారా, ఆశీర్వాదాన్ని గురించి. మనము ఆశీర్వాదముగా ఉండాలి అంటే మనల్ని బట్టి ఇతరులు ఆశీర్వదించబడాలి, మనల్ని బట్టి ఇతరులు దీవించబడాలి, మనము ఇతరులకు మేలుకరమైన వ్యక్తులంగా దేవుడు మనల్ని చేశాడు అనే విషయాన్ని మనము జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాలి. ఈ ఆశీర్వాదాన్ని గురించి నేను మూడు విషయాలు మనం ఇతరులకు ఏ విధంగా ఆశీర్వాదకరంగా ఉంటామో ఒక మూడు విషయాలను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఆశీర్వాదము అనేటువంటి విషయాన్ని మనం ఒకసారి పరిశీలిస్తే ప్రియులారా, మనము ఇతరులకు ఏ విధముగా ఆశీర్వాదకరముగా ఉంటామో ఈరోజు మూడు సందర్భాలుగా నేను మీతో సమయానుకూలతను బట్టి దేవుని వాక్యమును తెలియచేయాలని ఆశపడుతున్నాను. మొదటిది దేవుడు తన ప్రజలకు ఇచ్చేటువంటి లేక తన ప్రజల నుండి ఇతరులకు అందించే ఆశీర్వాదం ఎలా ఉంటుంది అనంటే, ఒకటి, మొదటిది, మనలను దేవుడు వ్యక్తిగతమైన ఆశీర్వాదాలతో నింపి తద్వారా ఇతరులకు మన ద్వారా ఆశీర్వాదాన్ని అందిస్తూ ఉన్నాడు. మొదటిది వ్యక్తిగతమైన ఆశీర్వాదం. ఈ వ్యక్తిగతమైన ఆశీర్వాదం ఎలా ఉంటుంది అనంటే, దేవుని పరిశుద్ధ గ్రంథంలో తెలియజేస్తున్నట్టు మాటలు పరిశీలిస్తే ప్రియులారా, దేవుని పిల్లలు ఆశీర్వదించబడడం లేక దీవించబడడం లేక వర్ధిల్లడము వారు ఏ ప్రాంతంలో ఏ పట్టణంలో ఉంటే ఆ పట్టణానికి వారు ఆశీర్వాదకరమైన వ్యక్తులుగా ఉంటారు. ఈ వ్యక్తిగత ఆశీర్వాదాన్ని గురించి మీతో మాట్లాడడానికి నేను పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి ఒక వ్యక్తి జీవితాన్ని మీకు పరిచయం చేస్తాను. దైవ గ్రంథములో వ్యక్తిగతమైన ఆశీర్వాదం అనేది అబ్రహాము గారి యొక్క జీవితంలో చూస్తున్నాం. అలాగనే వ్యక్తిగత ఆశీర్వాదం అనే విషయాన్ని గురించి మాట్లాడేటప్పుడు నేను జ్ఞాపకం చేస్తున్నటువంటి వాక్య భాగం ఏంటంటే, బైబిల్ గ్రంథంలో మనందరికీ బాగా తెలిసినటువంటి ఒక మంచి దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని చేత ఆశీర్వదించబడి దేవుని కృపలో ఎదిగి ఫలించినటువంటి ఒక వ్యక్తిని దేవుని వాక్యములో మీకు పరిచయం చేస్తున్నాను. అతని పేరు యోసేపు. దేవుని వాక్యములో ప్రియులారా, మనము వాక్యాన్ని చదువుతున్నప్పుడు యాకోబు అనేటువంటి ఆ వ్యక్తి యొక్క కుమారుడైనటువంటి యోసేపు వ్యక్తిగతమైన ఆశీర్వాదం ద్వారా అనేకులకు ప్రియులారా ఆశీర్వాదకరమైనటువంటి వ్యక్తిగా మారిన సందర్భాన్ని దేవుని వాక్యములో మనం పరిశీలన చేస్తాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని మీరు గనక జాగ్రత్తగా చదవగలిగితే దైవ గ్రంథములో నుండి ఆది కాండము, చూడండి ఒక మాటని చదివి మీకు వినిపిస్తాను. ఆది కాండములో ప్రియులారా 41వ అధ్యాయము 38వ వచనాన్ని నేను చదువుతున్నాను. ఆది కాండము 41వ అధ్యాయము 38వ వచనం, అతడు తన సేవకులను చూచి ఇతని వల్లే దేవుని ఆత్మ గల మనుషుని కనుగొనగలమా అని అనెను. దైవ గ్రంథములో యోసేపును గూర్చి,
ఐగుప్తు దేశపు రాజైనటువంటి ఫరో ఇస్తున్న ఒక అద్భుతమైనటువంటి స్టేట్మెంట్. అద్భుతమైనటువంటి విషయం ఏంటంటే ప్రియులారా, ఇతని వలె దేవుని ఆత్మను కలిగిన మనుషుని మనము కనుగొనగలమా? యోసేపు యొక్క జీవితం మనకు తెలుసు, చాలా భయంకరమైన పరిస్థితుల గుండగా వెళ్ళి దేవుని ఆశీర్వాదాన్ని పొందుకొని ఇతరులకు అందించిన ఒక గొప్ప వ్యక్తిగా దైవ గ్రంథము సాక్ష్యమిస్తుంది. యోసేపు ప్రియులారా ఆశీర్వాదకరముగా మారాడు, అనేకులకు అతడు ఆశీర్వాదకరమైన వ్యక్తిగా మలచబడ్డాడు. కారణం ఏంటో తెలుసా? యోసేపు అలా అవడానికి, అలా దీవించబడటానికి, ఆ విధంగా ఉండటానికి ప్రధానమైన కారణం ఏమిటయ్యానంటే, అతనిలో ఒక ప్రాముఖ్యమైన మూడు విషయాలు దేవుని పిల్లలుగా మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఉన్నాయి. యోసేపు తన తండ్రి ఇంటి నుండి అతడు బయలుదేరి వెళ్ళింది మొదలు చాలా రకాలైన ఇబ్బందికర పరిస్థితులు ప్రియులారా, చాలా భయంకరమైనటువంటి శ్రమలు, ఇబ్బందులు, కష్టాలు తన సొంత అన్నల వలన అనుభవించిన విధానాలు మనకు తెలుసు. తనది కాని దేశంలోనికి వెళ్ళాడు, అక్కడ కూడా చాలా శ్రమలు అనుభవించాడు. శ్రమల పెదప అతడు ఐగుప్తు దేశానికి ఒక ఆశీర్వాదకరమైన వ్యక్తిగా మారిపోయాడు. ఈరోజు దేవుని పిల్లమైన మనము ఇతరులకు ఆశీర్వాదకరమైన వ్యక్తులుగా ఉన్నామా? ఇతరులను బాధించే వ్యక్తులుగా ఉన్నామా? కొన్నిసార్లు మనల్ని బట్టి ఇతరులు బాధించబడుతున్నారు, మనల్ని బట్టి ఇతరులు ఇబ్బందులు పడుతున్నారు, మనల్ని బట్టి ఇతరులు ప్రియులారా వేధించబడుతున్నారు. ఉదాహరణకి యోనాను బట్టి ఆ ఓడలో ప్రయాణము చేసే వారందరూ కూడా చాలా ఇబ్బంది పడినట్లుగా, వారి సరుకులన్నీ సముద్రంలో పారేసినట్లుగా, వారి కష్టార్జితమంతా వ్యర్థం చేసుకున్నట్లుగా, కారణం వారి శ్రమకి, వారి బాధకు, ఇబ్బందికి ప్రియులారా యోనా అనేటువంటి ఒక ప్రవక్త కారకుడిగా మారాడు. ఈ రోజుల్లో దేవుని పిల్లలు అయినటువంటి మన ద్వారా ఇతరుల కుటుంబాలు బాధించబడుతున్నాయేమో, ఇతర ప్రజలు ఇబ్బంది పాలవుతున్నారేమో, ఒకంత మనల్ని మనం ఆలోచన చేసుకోవాలా? మనము అనేకులకు ప్రయోజనాన్ని కలిగించే వారముగానే ఉండాలి, కానీ అనేకులకు ప్రియులారా దేవుని ద్వారా, దేవుని మాటల ద్వారా వారి బాధలో ఆదరణ కలిగించే వ్యక్తులుగా మారాలి, వారి కన్నీటిని తొడవగలిగే వారంగా ఉండాలి. వారి కొరకు మన నేను ప్రార్థన చేయడం ద్వారా, మన ప్రార్థన ద్వారా ఇతరులు మేలు పొంది దేవుని గూర్చి తెలుసుకొని వారు దేవుని ఎదుకు రాగలగాలి. అంతేగాని మన ప్రవర్తన బట్టి, మన మాట తీరును బట్టి, మనం జీవించుతున్న జీవిత విధానాన్ని బట్టి ఇతరులకు మనము ఇబ్బంది కలుగజేసే వ్యక్తులుగా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉండటానికి వీలు లేదని వాక్యం చెప్తుంది. యోసేపు జీవితాన్ని పరిశీలన చేస్తే యోసేపు ఎంత ఉన్నతమైన, ఇతరులకు ఆశీర్వాదకరమైన వ్యక్తిగా ఉన్నాడో. ఐగుప్తు దేశంలోనికి ప్రియులారా రాబోయే కరువును గురించి ముందుగానే తెలియజేసి, ఆ ఐగుప్తు దేశం మాత్రమే కాదు ఇతర ప్రాంత ప్రదేశ ప్రజలందరూ క్షేమముగా 7 ఏళ్ల భయంకరమైన కరువులో వారు నిలిచి బ్రతకడానికి యోసేపు కారకుడయ్యాడు. యోసేపును బట్టి అనేక మంది బ్రతుకుతున్నారు, యోసేపును బట్టి అనేకులు సమృద్ధిగా భోజనం చేస్తున్నారు, యోసేపును బట్టి అనేకులు క్షేమంగా నిశ్చింతగా ఉన్నారు. ఈరోజు మనల్ని బట్టి, నిన్ను బట్టి, దేవుని బిడ్డవైన నిన్ను బట్టి ఇతరులు క్షేమంగా ఉన్నారా, లేక మనల్ని బట్టి వారు వేదనకు, దుఃఖానికి గురవుతున్నారా? ఒకసారి వాక్యాన్ని పరిశీలన చేద్దాం. యోసేపు అలా ఉండడానికి, యోసేపు ఆ విధంగా మలచబట్టడానికి, యోసేపు ఆ విధమైన దీవెనకరమైన వ్యక్తిగా మారడానికి గల కారణం ఏమిటి అని వాక్యాన్ని పరిశీలిస్తే, యోసేపులో 3 శ్రేష్టమైన గుణ లక్షణాలు మనకు కనిపిస్తున్నాయి. మొదటిది, దేవుని వాక్యములో మనం పరిశీలిస్తున్నప్పుడు మొట్టమొదటిగా యోసేపులో కనిపించే విషయం ఏంటంటే ప్రియులారా, అతడు చిన్ననాటి నుండి కూడా ఆ యొక్క ఉన్నతమైన స్థితిని కలిగిన వ్యక్తే. కానీ ఒకనొక సమయంలో అన్నలకు ఆహారం అందించడానికి తండ్రి ఆజ్ఞని మేరకు బయలుదేరి వెళ్ళాడు. ఆ వెళ్ళిన యోసేపు మరలా తిరిగి రానటువంటి పరిస్థితులు అతని వెంటాడాయి.
వాటిలో యోసేపు ఎలా ఉన్నాడు అనే విషయాన్ని పరిశీలిస్తే మొట్టమొదటిగా యోసేపులో మనకు అర్థమవుతున్న శ్రేష్టమైన గుణం ఏమిటయ్యా అనంటే అతడు అనగా యోసేపు ప్రియులారా ఒక శ్రేష్టమైనటువంటి జీవిత విధానాన్ని కలిగిన వ్యక్తి. అతడు ఒక శ్రేష్టమైన జీవితంలో అతడు కొనసాగుతున్నాడు. మొదటిగా వాక్యాన్ని మనం ధ్యానిస్తున్నప్పుడు వాక్యాన్ని మనం పరిశీలిస్తున్నప్పుడు ప్రియులారా యోసేపును అన్నలు గోతులో త్రోసివేశారు. యోసేపును రకరకాలుగా మాటలు అన్నారు, రకరకాలుగా వేధించారు. వేధించి వేసినటువంటి వారు ఏం చేశారయ్యా అనంటే ఇదిగో గోతులకు తోసేయడమే కాదు ఆ గోతులో నుండి మరలా పైకి తీసి వారు అతన్ని అమ్మివేసినట్లుగా వాక్యంలో చూస్తున్నాం. యోసేపును ఎందుకు అన్నలు కొట్టి గోతులో తోసివేశారు? యోసేపును ఎందుకు అన్నలు ఇతరులకు అమ్మివేస్తున్నారు? యోసేపు అంటే ఎందుకు వాళ్ళకంత అసూయ, ఎందుకంత ద్వేషం అంటే కారణం ఒకటే. మొదటి కారణం ఏంటంటే యోసేపు అన్నలు చేస్తున్న చెడు పనులు గురించి తండ్రికి సమాచారం అందిస్తున్నాడు. వారు చేసే పనులు మంచివి కాదు, వారి ప్రవర్తన మంచిది కాదు, వారు చేసేది మంచిది కాదు అనే విషయం యోసేపు తెలుసుకున్నాడు. ప్రియులారా వారితో కలిసిపోయి యోసేపు చెడు పనులు చేయడానికి ఇష్టపడలేదు. అతడు ఒక పరిశుద్ధమైన జీవితాన్ని, ఒక పరిశుద్ధమైనటువంటి ప్రవర్తనను కలిగిన వ్యక్తి. ఆ కారణాన్ని బట్టి అతని మీద వారు అసూయపడ్డారు, పగబట్టారు, అతన్ని చంపేయాలి అనుకున్నారు. ఈ రోజున దేవుని యందు భయభక్తులు కలిగి, దేవుని పట్ల శ్రద్ధ కలిగి, దేవుని ఆరాధించే దేవుని పిల్లలంటే ఈ లోకంలో ఉన్న చాలామందికి భయంకరమైనటువంటి ద్వేషం పెంచుకుంటున్నారు. ఎందుకు నాడు దేవుని పిల్లలంటే లోకములో ఉన్న కొంతమందికి ద్వేషం? ఎందుకు వారికి దేవుని పిల్లలంటే పడదు? ఎందుకు దేవుని పిల్లల మీద దాడులు చేస్తున్నారు అనంటే ప్రియులారా వారు చేసే పని మంచిది కాదు అని చెప్పడాన్ని బట్టి. యోసేపును వారు బాధించడానికి ప్రధాన కారణం యోసేపట అక్రమకారులైన అన్నలతో అతడు కలిసి ఉండలేదు. నేను చెప్పే మొదటి విషయం ఏంటంటే దేవుని ఎరిగినటువంటి, దేవుని యొక్క భయభక్తులు కలిగినటువంటి యోసేపు అక్రమకారులతో కలిసి ఉండలేని కారణాన్ని బట్టి అతన్ని అన్నలు చంపాలి అనుకున్నారు. అందుకే గోతులో దోసేశారు. అందుకే ప్రియులారా పలు రకాలైన రీతిలో అతని గురించి దుర్భాషలాడారు. ఈ రోజున గమనించండి, సంఘాలలో దేవుని పిల్లలలో అనేక మంది దేవుని పిల్లలని పిలువబడేవారు కూడా అక్రమాలు చేయడానికి వారు ఇష్టపడుతున్నారు. దేవుని వాక్యం చెప్తుంది కదా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన రాకను గురించి, ఈ యుగ సమాప్తిని గురించి సూచనలు చెప్తూ ఆయన చెప్పిన ఒక మాట ఏంటంటే, దేవుని వాక్యాన్ని మనం చదువుతున్నప్పుడు ప్రియులారా మత్తయి సువార్తలో 24వ అధ్యాయంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఒక అద్భుతమైన మాటని ఆ సందర్భంలో శిష్యులకు జ్ఞాపకం చేశారు. ఆ విషయాన్ని మీకు నేను చదివి వినిపిస్తున్నాను. మత్తయి సువార్త 24వ అధ్యాయము 12వ వచనం, అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును. ఈ రోజుల్లో చూడండి అక్రమము విస్తరిస్తుంది అంటే క్రమము లేని జీవితాలు. ఈనాడు దేవుని పిల్లలమని పిలువబడుతున్నాం కానీ దైవ క్రమానికి లోబడిన వారిగా ఉన్నామా? దైవ క్రమములో జీవిస్తున్నామా? దైవ క్రమంలో కొనసాగుతున్నామా? ప్రియులారా నీవెంత భక్తి చేసినా, ఎంత ప్రార్థనాపరుడువైనా, ఎంత ప్రసంగికుడువైనా, ఎంత దేవుని సన్నిధిలో ఉపవాసాలు జాగారాలు చేసినా దేవుని వాక్య క్రమములో నీ ఉండకపోతే నీవు అక్రమకారుడు అవుతావు, అక్రమకారులంగా ఎంచబడతావు. ప్రభు యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ ఆయన సెలవిచ్చిన మాట దేవుని వాక్యంలో మనకు తెలుసు, అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి తొలగిపోండి అని ప్రభువు అనేక అడిగి రాబోతుంది. జాగ్రత్త, ఈరోజు ఒక క్రమమైనటువంటి ప్రార్థన జీవితం నీకుందా? ఒక క్రమమైన భక్తిని చేస్తున్నావా? నువ్వు క్రమము లేని వ్యక్తివైతే అక్రమకారుడు అవుతావు. అన్నలకి క్రమం లేదు, వారు చెడు పనులు చేస్తారు, తండ్రి చోట్లేదు కదా అని. ఈరోజు కూడా చాలామంది దేవుని పిల్లలని పిలవబడుతున్నారు కానీ వారి జీవితాల్లో అక్రమాలకు చోటిచ్చారు, అక్రమంగా జీవిస్తున్నారు, అక్రమమైన సంబంధాలు కలిగి ఉన్నారు, అక్రమమైనటువంటి పరిస్థితుల గుండెగా వెళుతున్నారు. ఈ అక్రమం నీవు వర్ధిల్లకుండా చేయడానికి కారణమవుతుంది.
సామెతల గ్రంథం 28వ అధ్యాయంలో 13వ వచనంలో మహాజ్ఞాని సొలొమోను భక్తుడు మాట్లాడుతున్నాడు, అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టిన వాడే కనికరమును పొందుతాడు. యోసేపు ఎలాంటి వాడు అంటే ఒక క్రమమైన జీవితాన్ని కలిగిన వాడు, ఒక క్రమమైన పరిశుద్ధతలో ఉన్నవాడు. అన్నలు చేసే అక్రమాలలో ఇతడు కూడా పాలివాడు అవ్వట్లేదు. వారితో కలిసిపోయి వారి పనులు ఇది చేయట్లా, అవి చేయకుండా పనులు అని తెలిసినప్పుడు వాటిని గురించి ప్రియులారా అతడు ఆ యొక్క తండ్రికి సమాచారము అందిస్తున్నట్లుగా దేవుని వాక్యములో మనము చూస్తున్నాం. రెండవదిగా దేవుని వాక్యాన్ని చూస్తే మనకి ఎక్కువ టైం సరిపోదు కనుక త్వర త్వరగా నేను కొన్ని విషయాలు చెప్తున్నాను. రెండవ విషయం ఏమిటంటే ఈ యోసేపు జీవితంలో ప్రియులారా అన్నలు యోసేపుని కనాను వర్తకులకు అమ్మి వేసినట్లుగా చూస్తున్నాం. కనానీయుల ఆ మిద్యాను వర్తకులకు అమ్మి వేసినప్పుడు వారేం చేశారు, మరలా యోసేపుని ఐగుప్తులో ఉన్నటువంటి ఆ యొక్క పోతిఫర్ అనేటువంటి వ్యక్తికి అమ్మినట్లుగా దేవుని వాక్యంలో చూస్తాం. గమనించండి ప్రియులారా, యోసేపుని ఆ మిద్యాను వర్తకులు కొనుక్కున్నారు. ఎందుకు కొనుక్కున్నారండి? ఎందుకు కొనుక్కున్నట్టు వీళ్ళు? యోసేపు యొక్క ప్రవర్తన, యోసేపు యొక్క జీవిత విధానము వారికి అనుకూలంగా ఉండబట్టే కదా. ఇతడు మంచివాడు, యథార్థవంతుడు, అన్నిట్లో న్యాయమైన ప్రవర్తన కలిగి ఉంటాడు, మనం చేసుకునే వ్యాపారాలకు ఇతడు చాలా ఉపయోగకరంగా ఉంటాడు అనే కదా యోసేపును వారు కొనుక్కున్నారు. మరి యోసేపును కొనుక్కున్న వారు ఎందుకు యోసేపును అమ్మి వేస్తున్నారు? యోసేపును వారు అమ్మి వేయడం గల కారణమేనండి? యోసేపును వారు వ్యాపారంలో పెట్టుకున్నారు, కానీ యోసేపు యథార్థవంతుడు కదా, యోసేపు న్యాయవంతుడు కదా. వారి వ్యాపారంలో యథార్థవంతుడు కావాలి, ఆ యథార్థవంతుడు వాళ్ళకు మాత్రమే యథార్థత కలిగిన వాడిగా ఉండాలి, వారి విషయంలో మాత్రమే న్యాయం కలిగి ఉండాలి. వ్యాపార విషయంలో ఇతరులను అన్యాయం చేసేవాడు, మోసం చేసేవాడు అయ్యుంటే వారు అతన్ని వారి దగ్గర ఉంచుకొని ఉండేవారు. కానీ ఈ యొక్క యోసేపు తన కొన్నవారి వ్యాపారంలో వారికి మాత్రమే కాదు ఇతరులకు కూడా న్యాయమైనటువంటి రీతిలో అతడు ప్రవర్తిస్తున్నాడు. దేవుడు ఎవరిని ఇష్టపడతాడంటే న్యాయంగా ప్రవర్తించే వారిని. యోబును గురించి వాక్యంలో వ్రాయబడింది, అతడు యథార్థవర్తనుడు, యథార్థవర్తనుడు అని రాయబడింది. యథార్థవర్తనుడు అంటే యథార్థమైన వ్యాపారం చేసేటువంటి వాడు. వ్యాపారంలో లాభాలు రావాలి అని ఆశించిన మిథ్యాను వర్తకులు, అతడు ఇతరులకు అన్యాయం చేయాలి అని ఆశించారు, కానీ అలా అన్యాయం చేయడానికి యోసేపు అంగీకరించటం లేదు. రెండవదిగా యోసేపులో న్యాయమైన ప్రవర్తన కలిగిన వాడు. ఒకటి క్రమమైన జీవితం ఉంది, రెండవది న్యాయంగా ప్రవర్తించేవాడు. దేవుని వాక్యాన్ని పరిశీలించండి ప్రియులారా, న్యాయముగా ప్రవర్తించడాన్ని దేవుడు కోరుకుంటున్నాడని మీకా ప్రవక్త 6వ అధ్యాయంలో మనకి 8వ వచనంలో జ్ఞాపకం చేస్తాడు. గనుక ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలా విషయాలు పరిశుద్ధ గ్రంథంలో మనకి కనిపిస్తూ ఉంటాయి. మూడో విషయాన్ని చెప్పి నేను క్లుప్తంగా ముగిస్తాను. మూడవదిగా గమనించండి, యోసేపు మొదటిగా అతడు క్రమమైనటువంటి జీవితాన్ని కలిగిన వాడు. రెండవదిగా ప్రియులారా, అతడు ఎలాంటివంటి న్యాయమైన ప్రవర్తన గలవాడు. మూడవదిగా అతడు ప్రియులారా పరిశుద్ధమైన జీవితాన్ని జీవించే వ్యక్తి, అపరిశుద్ధులతో కలిసిపోయేవాడు కాదు, అపవిత్రతకు చోటిచ్చేవాడు కాదు. ఒకనాడు యోసేపును పొత్తిఫర్ భార్య పట్టుకొని తన వస్త్రములు పట్టుకొని తనతో శయనించమని అతన్ని వేడుకున్నప్పుడు, అతన్ని బలవంతం చేసినప్పుడు ప్రియులారా ఇంటిలో ఎవరూ లేరట, ఆ సందర్భంలో యోసేపు తనతో శయనించాలని, తనతో ప్రియులారా వ్యభిచరించాలని ఆమె బలవంతం చేసింది. ఆ సందర్భంలో యోసేపు అంటాడు, ఇదిగో నేను ఇట్టి పనిచేసి దేవుని ఎదుట దుష్కార్యమును చేసి అపరాధినవ్వలేను. కాబట్టి ప్రియులారా తన్ను తాను అపవిత్రపరచుకోవడానికి యోసేపు ఏమాత్రం ఇష్టపడలేదు. ఈరోజు దేవుని ప్రలమైన మనము ఒకసారి మనం పరిశీలన చేసుకుందాం. ఈరోజున అపవిత్రమైనటువంటి స్థితిలో ఉండిపోయావా? అపవిత్రతకు అప్పగించబడ్డావా? నువ్వు ఏ పాపములో బంధించబడ్డావో ఈరోజు దేవుని దగ్గర ఒప్పుకో. యోసేపు వలె పాపమును విడిచి పారిపోయే వ్యక్తిగా ఉన్నావా?
పాపము నుంచి దూరంగా వచ్చే వ్యక్తిగా ఉన్నావా? ఒక్కసారి నా ప్రియ దేవుని పిల్లలారా, ఆశీర్వాదకరంగా నీ ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. నీ ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలి, నిన్ను బట్టి ఇతరులు ఆశీర్వదించబడాలి, ఇతరులు దీవించబడాలి అంటే నీలో ఉండవలసిన మూడవ లక్షణం పరిశుద్ధమైన జీవితం. పౌలు గారు తెస్సలోనికి పత్రికలో మొదటి పత్రికలో రాస్తున్నాడు, పరిశుద్ధులుగా ఉండటకే కానీ అపరిశుద్ధులుగా ఉండటానికి, అపవిత్రులుగా ఉండటానికి దేవుడు మనల్ని పిలవలే. దేవుడు పిలిచిన పిలుపులో నువ్వు పరిశుద్ధునిగా ఉండాలని ఆయన ఆశపడుతున్నాడు. గనుక ప్రియ దేవుని పిల్లలారా, ఈ మూడు విషయాలను బట్టి యోసేపు ఇతరులకు ఆశీర్వాదకరమైన వ్యక్తిగా మలచబడిన విధానాన్ని మనం చూస్తున్నాం. ఈరోజు నీవు అనుభవిస్తున్న శ్రమ, నీవు అనుభవిస్తున్న బాధ, నీవు అనుభవిస్తున్న కష్టాన్ని బట్టి ఒకవేళ నీ ఎదుట పాపము నుంచి సవాల్ చేస్తుందేమో. యోసేపుని చెరసాల్లో పడేశారు, చెయ్యని పాపాన్ని బట్టి ఆ అన్యాయంగా చెరసాల్లో వేస్తే, ప్రియులారా, చెరసాల్లో ఉన్న యోసేపుకి మరొక అవకాశంగా వర్తమానం పంపిందట యోసేపు భార్య. యోసేపు ఇప్పటికని మించిపోయింది ఏమలే, నాతో ఉండటానికి ఇష్టపడు, చెరసాల్లో నుంచి నిన్ను నేను బయటికి తీసుకొస్తాను. ఈరోజు దేవుని వాక్యం, ప్రియ దేవుని బిడ్డ, దేవుని కొరకు యథార్థంగా నీతిగా బ్రతకాలి అని అనుకున్నప్పుడు, న్యాయంగా జీవించాలనుకున్నప్పుడు ఇలాంటి పరిస్థితులు ఎదురవుతాయి. వాటికి దూరంగా ఉందాం, దేవుణ్ణి హత్తుకుందాం, దేవుని సందులో ఇతరులకు ఆశీర్వాదకరమైన వ్యక్తులుగా జీవిద్దాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు ఆయన పిల్లలమైన మనకందరికీ దయచేసి దీవించునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, దయగల ప్రభువా, మీకు వందనా. యోసేపు గారి జీవితంలో నుండి కొన్ని శ్రేష్టమైన విషయాలు మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు. అతడు క్రమమైన జీవితాన్ని కలిగిన వాడని, అక్రమకారులైన అన్నలతో కలిసిపోకుండా ప్రత్యేకంగా ఉన్నాడని, అన్యాయస్తుడైనటువంటి మిథ్యాను వర్తకులతో కలిసిపోకుండా న్యాయంగా బ్రతికాడని, అపవిత్రురాలైనటువంటి పొతిఫర్ యొక్క భార్య యొక్క కామక్రోధ చేష్టలకు లొంగిపోక నీతిగా పవిత్రంగా జీవించాడని, ఆ కారణాన్ని బట్టి మీరు ఐగుప్తు దేశానికి అతనికి ఉన్నతమైనటువంటి స్థితిని కల్పించారని లేఖనం ద్వారా మాతో మాట్లాడారు. మా వ్యక్తిగత జీవితంలో మేము యోసేపు వారి ఆశ్రవదించబడటానికి ఇట్టి శ్రేష్టమైన గుణలక్షణాలు కలిగి మీ సందులో సంసిద్ధపడే భాగ్యం ప్రతి ఒక్కరికి అనుగురించి దీవించమని యేసయ్య నామములో ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. పరమ తండ్రిన దేవుని ప్రేమ, ప్రభు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని దీవెన, సన్నిధి సహవాసం ఈ దినము దేవుని మాట ఉన్న ప్రతి ఒక్కరికి సదాకాలంతో నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. మీ అందరికి వందనాలు. ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాలు దీవించునుగాక. ఆమేన్.